Balaswamy peru? My name is Nyamani Venkata Subbarao. Okay. I am a retired central government employee. Hmm. Now I am 62 years. Okay. My hobby is dancing. Okay. I don't expect anything from people. Okay. Just dancing, that's all. నాకు చిన్నప్పటి నుంచి నేను ఏఎన్ఆర్ ఫేవరెట్ని. రిటైర్ అయిపోయిన తర్వాత నేనేమో ఈ హాబీ చేస్తుంటాను. ఎవరు వస్తారు, ఎవరు చూస్తారు, ఎవరు చెప్పండి, నాకు అనవసరం. ఎవ్రీడే మీరు చేస్తూ ఉంటారా సార్? లేదా ఫస్ట్ టైం? వీడియో నేను మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ వాళ్ళకి చూపిస్తాను. యూట్యూబ్లో పెట్టడం నాకు తెలియదు. అది ఎందుకు ఏఎన్ఆర్ గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? ఆ రోజుల్లో అంటే సుమారు 60-70 సంవత్సరాల క్రితం ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఇద్దరే టాప్ యాక్టర్స్. ఏఎన్ఆర్ మెంట్ ఫర్ రొమాంటిక్ సాంగ్స్ అండ్ ఎన్టీఆర్ మెంట్ ఫర్ పౌరాణిక ఆల్ దీస్ ఎథిక్ ఎపిక్ సాంగ్స్. సో ఐ సెలెక్టెడ్ ఏఎన్ఆర్ ఫర్ మై పర్సనాలిటీ అండ్ ఫర్ మై యాక్టింగ్. ఎవరైనా చెప్పారా సార్ మీరు ఏఎన్ఆర్ లాగా ఉంటారు అని చెప్పేసి ఎప్పుడైనా చెప్పారా? చాలామంది నా మేనరిజం, నా మాట, నా ఇది అంతా ఏఎన్ఆర్లో ఉంటుందని చెప్పారు. మూవీస్లో వెళ్ళాలి అని ఏమైనా ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నదా? లేదు, అస్సలు లేదు. సో మరి ఇప్పుడు ఎందుకు ఇవి చేస్తున్నారు? వెళ్ళాను కానీ స్టూడియోకి వెళ్ళాను, కూర్చున్నాను, షూటింగ్లు చూశాను, ఏఎన్ఆర్ గారితో చాలాసేపు మాట్లాడాను, కానీ నేను ఎప్పుడు ఆ సినిమాల్లోకి వెళ్దామని ప్రయత్నం చేయలేదు. ఎంచేతంటే ఇట్ ఇస్ ఎ లెంగ్తీ ప్రొసీజర్. ఇప్పుడు ప్రెసెంట్ మరి ఈ వీడియోస్ అన్ని ఎందుకు చేస్తున్నారు మీరు? ఈ వీడియో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అండి, ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి. చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది, ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు మ్యారేజ్. దట్స్ వై ఆ వీడియో చేస్తున్నాను. తర్వాత కళలో పెళ్లి పందిరి కనపడసాగి అన్న పాట ఇప్పుడు చేస్తాను అన్నమాట. అసలు ఎప్పుడు నుండి స్టార్ట్ చేశారు సార్ ఇలా చేయడం మీరు? 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ అండి. సో మరి ఇక్కడ చేయడం, ఇక్కడ బీచ్ రోడ్లో చేయడం అంటే మనకిప్పుడు పెద్ద పెద్ద మైదానాలు, గార్డెన్స్ అలాంటివి లేవు. ఉన్నా సరే అవన్నీ రిస్ట్రిక్టెడ్, వాళ్ళని పెర్మిషన్ అడగాలి. ఇప్పుడు కూడా విఎంఆర్డీఏ పార్క్లో అనుకోండి, ఆ విఎంఆర్డీఏ సెక్రటరీ లేకపోతే ఆ చైర్మన్ వాళ్ళ పెర్మిషన్లు అడగాలి. జీవీఎంసీ అంటే వాళ్ళు పెర్మిషన్ అడగాలి. పెర్మిషన్లు ఎవరు? మనం అప్లికేషన్ పెట్టాలి. ఆ అప్లికేషన్ అన్ని ఛానల్స్ వెళ్తుంది, వస్తుంది, వెళ్తుంది, వస్తుంది. ఈ బాధలన్నీ పడ్డాను నేను. అంచేత రోడ్డు ప్రక్కన పబ్లిక్ న్యూసెన్స్ లేకుండా ఒకవేళ పోలీసు వచ్చి అబ్జెక్ట్ చేశారనుకోండి, ఐ విల్ గో ఏ ఫార్ ఆఫ్ ప్లేస్, దూరంగా వెళ్ళిపోతాను. అక్కడ సరిగ్గా ఇంకా అబ్జెక్ట్ చేశారనుకో ఇంకా కొండ మీదకి వెళ్ళిపోతాను. అంతేకాని ఐ డోంట్ లీవ్ మై హ్యాబిట్ హాబీ. ఓకే. సో మరి ఏఎన్ఆర్ గారి డైలాగ్ ఏమైనా చెప్తారా మాకు? ప్రేమనగర్ సినిమాలో ఆయన పుట్టినరోజు మాట బాబుగారు ఒకసారి లేండి. ఏంట్రా మళ్ళు ఒక్కసారి లేచి నిల్చోండి బాబుగారు. ఒరే నేను ఇంకా నిలబడలేనంత తాగలేదురా. అది కాదు బాబుగారు, ఒక్కసారి లేచి నిల్చోండి. అరే మళ్ళు ఏమిట్రా ఈ పూలదండ ఇదంతా? ఇవాళ మీ పుట్టినరోజు బాబు గారు. నా పుట్టినరోజు? నా పుట్టినరోజుని నాకే తెలియదు, మా అమ్మకి జ్ఞాపకం లేదు, కానీ నీకు తెలుసురా, అది మనసురా మనసు. అంటే ఆత్రేయ గారు మనసు కవి, ఆయన మనసుకి అంత ప్రాధాన్యం ఇచ్చేవాడు. మనసు మీద ఎంతో ఫిలాసఫీ, ఎంతో ఎన్నో పాటలు డైలాగులు ఆయన రాశాడు అనమాట. అవన్నీ ఏఎన్ఆర్ గారికి ఆపాదించాడు. అదృష్టం ఆ రోజులు ఆ మనుషులు ఆ పిలిచాలి గాన్. ఇప్పుడంతా సీ ఏదో డెవలప్మెంట్ అంటారు కానీ ఐ డోంట్ ఫైండ్ ఎనీ డెవలప్మెంట్. నో డెవలప్మెంట్స్. నో డెవలప్మెంట్స్. ఇప్పుడు పీపుల్ ఈ యూత్ ఉన్నారు, వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తున్నారు? క్రికెట్ ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేవు, ఆడుకోవడానికి లేదు, గెంతడానికి లేదు. నాకు గెంతడానికి లేదు, ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏమండి అలాగే, పూర్వం నేను చిన్నప్పుడు ఇక్కడే తిరిగాను. అంతా ఎవరు ఈ టైంకి ఎవరు ఉండేవారు కాదు జనం. సో దోస్ ఆర్ గోల్డెన్ డేస్. ఓల్డ్ ఈస్ గోల్డ్ అండ్ ఓల్డెన్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా ఏఎన్ఆర్ గారిని చూసినట్టే ఉన్నది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.